కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతూ ఉపాధి లేని దివ్యాంగురాలకి ఉపాధిని కలిగించి మండలంలోని ప్రజల మన్ననలను పొందుతూ అందరికి ఆదర్శంగా దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సంస్థ నిలుస్తోంది. వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని బాదనేనిపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు నరసకుమారికి దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సంస్థ వారు దాతల సాయంతో కిరాణా షాపును ఏర్పాటు చేసి జీవనోపాధిని కల్పించారు. గ్రామానికి చెందిన నరసకుమారి పుట్టుకతోనే వికలాంగురాలు కావడం, భర్త దూరం కావడం, ఇద్దరు చిన్నపిల్లలతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ దివ్యాంగురాలు కావడం వలన పనులకు వెళ్లలేక తీవ్ర అవస్థలు పడుతుండడం గుర్తించిన దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సంస్థ అధ్యక్షుడు శరత్ బాబు దాతల సాయంతో ఆమెను ఆదుకున్నారు. దాదాపు 50,000 రూపాయల విలువ చేసే కిరాణా షాప్ను ఏర్పాటు చేసి వారి పిల్లల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్య హెల్పింగ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శరత్ బాబు మాట్లాడుతూ పేదలకు సాయం చేయడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశామని, ఈరోజు దివ్యాంగురాలకి జీవనోపాధికి ఒక మార్గాన్ని చూపించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని, మండలంలో మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని, పేదలను ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సిద్ధయ్య, ట్రెజరర్ కారుమంచి చిన్నపేరయ్య, ఆర్గనైజేషన్ సభ్యులు కామూరి శివరామిరెడ్డి, చంద్రశేఖర్ మరియు ఫ్రాన్సిస్ పుల్లయ్య, సంజీవిని అనాథాశ్రమం నిర్వాహకులు, రాజేష్, ఇతర గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బాదినేనిపల్లి గ్రామంలో దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో బాదినేనిపల్లి గ్రామానికి చెందిన వర్ర నర్సకుమారికి మరి పుట్టుకతో వికారాంగురాలు, కొంతకాలంగా భర్త చనిపోయి ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు మగవాడు కావడంతో జీవనోపాధి కల్పించాలన్న ఒక చిన్న ప్రయత్నంతో ఈరోజు దాతల సహకారంతో అక్కకు చిన్న కిరాణా షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని వంతుగా మాకు చేసిన దాతలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మా గ్రామంలో కూడా కొంతమంది మాకు సహకరించి ఇంత మంచి కార్యక్రమం చేయడానికి ముందుంచి నడిపించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.